వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ రుజుమంతో పాటు శ్రీగ్రహశక్తి మహాపీఠం నుంచి ఆచార్య గురించి జందేల శాస్త్రి గారు ఉన్నారు వారిని అడిగి వృషభ రాశి వారికి కనుక మనం చూసుకుంటే మార్చి నెలలో వ్యత్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఈ రుజు మనం జందేల శాస్త్రి గారి మాటలు తెలుసుకుందాం నమస్కారం సార్ ఓం గ్రహదేవాయ నమ ప్రధానంగా వీడియోని వీక్షించేటువంటి నా సర్వ భక్త కోటి కూడా ప్రధంగా మనందరం కలిసి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథిదేవోభవ భూమాత దేవోభవ గోమాత దేవోభవ ప్రకృతి మాత దేవోభవ అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవటం అనేది దినచర్యలో భాగంగా ప్రయత్నించండి ఫలితం సాధిస్తారు ఈ ప్రయత్నం లేకుండా మీరు ఎన్ని ఆరాధన చేసినా ఎన్ని రకాల పూజా పునస్కారాలు చేస్తూ ఉండండి చేయొద్దని అన్నను చేయకూడదని కూడా అన్నను కానీ చీట మాత్రం తెలుసుకోండి అలాగే ఎప్పుడు కూడాను మీరు స్నానం అయిన అనంతరం ఆదిత్యాయచ సోమాయ మంగళ బుధాయచ గురుశుక్ర శనిభ్యస్త రాహుకేతవే నమ అని ధ్యానం చేసుకోవడం అనేది ఒక లక్ష్యంగా మీకు ఆత్మవిశ్వాసం దాని మీద ఒక ఆలోచన చేసి చేసుకోవడానికి ప్రయత్నించండి ఇది ప్రతిది భక్తులకి మీ మనసుకు మీరు ఎరింగి నిష్పక్షపాతంగా ఏకాగ్రతగా మీకు ఒక మనసుని ఒక కాన్ఫిడెంట్గా విశ్వాసంతో చేసేటప్పుడు ఫలితాలు వస్తాయి ఇవి గుర్తించుకోండి ఇక రెండో విషయంగా మీకు నేను తెలియజేస్తున్నటువంటి ప్రధానమైన అంశం మనకు చెప్పినటువంటి మహామహా మహోన్నతమైనటువంటి మన గురుతుల్యులు జగద్గురువులు వారందరికీ కూడా శిరస ఉంచి వారి యొక్క పద్మ చరముల దగ్గర నా శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాను ఇది ప్రథమంగా నా యొక్క నమస్కారాన్ని సరువులైనటువంటి ఎవరు మహా జగద్గురువులు పిలవబడుతున్నారు చెప్పబడుతున్నారు వారందరికీ కూడా నేను శిరస్సు వాళ్ళ దగ్గర పెడుతున్నానని ముందు తెలుసుకోండి అయితే ఈ యావత్తు ఈ యావత్తు మహా గురువులుగా జగద్గురువులుగా ఉన్నటువంటి అందరికీ కూడా జగత్ జగత్ గురువు తత్వం సమత విధానం కలిగింది ఆదిత్యుడు అని నేను నా యొక్క అనుభవాన్ని అనుసరించి నలభై సంవత్సరాలుగా ఈ జాతక రీత్యానుకోండి గ్రహ సిద్ధాంతాన్ని తీసుకొని గ్రహం మూలం సర్వం జగత్తు చెబుతూ నేను చెప్తున్నాను ఆదిత్యుడు అంటే సూర్యభగవానుడే సర్వాంత్రయా అది ఎందుకు ఎలా అనేది ఒక విశేషాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి కలిగిన భక్తులు ఎవరున్నా మీరు మీ యొక్క సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి నేను ఖచ్చితంగా వివరణ ఇస్తాను దాంట్లో ఎటువంటి సంకోచం లేదు ఆదిత్యుడు అంటే ఏమిటి అర్థం అనేది తెలుసుకోవాలి కృష్ణం వందే జగద్గురు అన్నటువంటి మన కృష్ణ పరమాత్మ సర్వాంత్రి అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మ దరార స్వరూపుడైన కృష్ణ పరమాత్మ కూడా ఆదిత్యుడికి అర్ఘ్యం వదిలినట్టుగా మనకు ఉన్నాయి ఉదాహరణలు ఈ చెప్పుకోబోతుంటే చాలా ఉంటుంది నా అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తున్నాను అందుకే గ్రహం మూలం సర్వం జగత్ అని నేను నా యొక్క విధానాన్ని మీ ముందుంచాను సర్వుల్ని సమతంగా సమతత్వవాదంతో చూసేది సూర్య భగవానుడు ఆ యొక్క ఆదిత్యుడు అలాగే నాకు సర్వులు ఏకీభంగా వారందరికీ కూడా శిరస్సు నమస్కరిస్తున్నా అందులో జగద్గురువు దగ్గర నుంచి అత్యోన్నతమైనటువంటి కింద ఉన్నటువంటి పామరుడుగా ఉన్నవారు కూడాను నేను ఒకటే నా నా యొక్క భావంలో ఇలానే మీరు భావం చేసుకొని మీ జీవిత విషయాలను ఒక తలవ సంపూర్ణంగా కూడా తెలుసుకుని దాన్ని ఉద్దేశించి ముందుకు వెళ్తే సర్వం శుభం జరుగుతుంది అనేది నా ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఒక వ్యక్తిలో ఒక శక్తి ఉంటుంది ఆ శక్తిని మీరు తెలుసుకుని చేస్తే మీరే మహాశక్తిగా మార్తారనేదే నా విశ్లేషణ అవునా కాదా మీరే అర్థం చేసుకొని దాని గురించి కొంచెం వివరంగా మీరు తెలుసుకొని తెలుసుకునేదాన్ని ఇంకా కొంచెం ప్రయత్నం చేస్తా అని విశ్వసిస్తూ మీకు నమస్కరిస్తున్నా ప్రధానంగా అడిగినట్టుగా నాగరాజు వృషభ రాశి అనగా కుర్చిగా రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పదములు మృశ ఒకటి రెండు పదం కలిసి వృషభరాశి అంటారు ఈ రాశి వారికి ఈ మాసాంతం అనగా ఒకటి మూ మూడు రెండు వేల ఇరవై నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై రెండు వరకు ఉన్న గ్రహ గమనాన్ని వివరించి దానికి తగు పరిహారం అందిస్తారు కనుక ఆ యొక్క వృషభ రాశికి గ్రహగమనాన్ని చూసినప్పుడు రాశిలో ఉన్న రాహు యొక్క ప్రభావితమైనది రాశి సప్తములో ఉన్న కేతు ఉండటం వలన ప్రధానంగా దాంపత్య విషయం అనుకోండి భూమి అలాగే కూడాను ఏదైనా మనం చేసే పనులు ఎందు ఆవేశానికి గురయ్యి అన్నసరి అయ్యేటటువంటి కలహాలు కలిగేదానికి అవకాశం కనబడుతుంది అలాగే ఇంకా ఈ వృషభరాశికి స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కుజుడు యోగదాయకమైన శని భగవాన్ ఉన్నాడు కనుక శనేశ్వరి అనుగ్రహం లేని ఈ శుక్రుడు ఇవ్వవలసినటువంటి మీకు లగ్జరీ అనుకోండి వెండి బంగారము అలాగే కూడా శోభాయమానంగా గృహాలంకార సామాన్లు సినీ రంగము కళారంగము ఎలాంటి వాటి విషయాలతో పాటు కూడాను భూమి కొనడము కొనుగోళ్ళు రియల్ ఎస్టేట్ కొత్తగా ఇల్లు నిర్మాణం చేసుకోవడము వాహన విషయాల్లో కొత్తగా ఏదో తెచ్చుకోవాలనే అభిప్రాయాలు ఉండి దానికోసం ప్రయత్నాలు వీరింటిలో కాస్త విఫలమయ్యే అవకాశాలు కనబడుతుంటాయి కానీ దాన్ని అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ ఆ తర్వాత మనం చూసినప్పుడు లాభస్థానంలో రవి ఉండి అంటే పదకొండవ స్థానంలో పదో స్థానంలో ఉన్నటువంటి గురుబుధుడు యొక్క ప్రభావితం చాలా గొప్పది అంటే ధైర్యంతో అద్భుతమైన యోచనతోటి ఆలోచనతోటి ధనపరంగా అలాగే ఉద్యోగపరంగా ప్రమోషన్ పరంగా అధికార పరంగా ఒక యోగవంతమైన జీవితం గడిపేదానికి అవకాశం మెండుగా దండిగా ఆ రవి బుధ గురువులతో వృషభరాశి రాశి వారికి కలుగుతుందని చెప్పొచ్చు అంటే టోటల్గా ఈ మాసాంతం ఉన్నటువంటి వృషభ రాశి వారికి ఉన్న గ్రహ గమనాన్ని యొక్క తల మన పరిశీలనగా చూసేటప్పుడు కేతువు ఆ యొక్క రాహువు అలాగే కుజుడు శుక్రుడు శ్రీ భగవాను యొక్క ప్రభావితం అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి వారి అనుగ్రహాన్ని కలిగించుకోవాలి అంటే గురువు బుధుడు రవి ఇస్తున్న ఈ మిగతా గ్రహ భగవానుల యొక్క ప్రభావితం మీద ఎలా ఉండబోతుందో సమీవంగా చెప్పా ఈ మాసాంతంలో ఇవన్నీ జరిగేదానికి అవకాశాలు ఉన్నాయని ఎవరు భయాలు ఆందోళన చెందాస్తున్నారో దాన్ని పరిహారం చేసుకోమని చెబుతున్నారు ఆ పరిహారం కూడా అందిస్తున్నారు అయితే టోటల్గా మనం ఒక తర్వాత కనుక ఈ యొక్క గ్రహస్థితిని గమనించుకొని చూసినప్పుడు ప్రధానంగా కూడాను ఫిఫ్టీ త్రీ పర్సెంట్ కాస్త మంచి అవకాశం ఉంది సూర్యుడు గురువు బుధుడు ముగ్గురు బలంగా ఉన్నారు అలాగే ఫార్టీ సెవెన్ పర్సెంట్ వారి జీవితంలో ఇబ్బంది జరిగే అవకాశం వస్తుంటుంది దీన్ని అధిగమించి సర్వసుఖ సౌఖ్య ముఖభాగ్యములు అనుభవించేదాని కోసమై మా యొక్క వృషభ రాశి నేను చెప్పిన నక్షత్రంలో స్త్రీ పురుషులు ఎవరైనా సరే ప్రధానంగా ఇప్పుడు చెప్పినట్టుగా ఉదయని స్నానం చేసి సూర్యభగవాన్ ముందు నించో ముందు అంత పన్నీరు కలిపినటువంటి నీరుని ఇందాక ఒక గిన్నె పెట్టుకొని అవి నీరు సూర్య సూర్యభగవాన్ నమస్కారం చేసుకొని మిశ్రదైవాన్ని కులదైవాన్ని తల్లిదండ్రుని అత్తమామని గురువుకి నమస్కారం చేసుకున్న తర్వాత ఆ నీటిని సన్నగా కూడా సూర్యుడి గిజు కనపడేట్టుగా ఈ నీటితోటి ఆ గిన్నెలో పడేట్టుగా చక్కగా నీరుస్తూ ఇప్పుడు నీ చెప్పే మంత్రాన్ని కనుక ఓం మ్రౌం శ్రీం నమ ఓం మ్రౌం శ్రీం నమ ఓం మ్రౌం శ్రీం నమ ఓం మ్రౌం శ్రీం నమ ఇదే పద్ధతి ఇంకా రెండోది ఏ అదే పన్నీ నీళ్ళు దాంట్లో అట్టనే పోస్తూ ఉండు ఒక రెండు నిమిషాలు ఒక నిమిషాలు నీ ఇష్టం మీ అభిప్రాయం ప్రకారం మీరు చేసుకుంటారు ఆ చేసిన అనంతరం మీరు ఆ నీళ్ళు కస సిరసే చిల్లుకొని మిగతా నీళ్ళు తులుసుకోవడం దగ్గర కానీ లేదా మీద పోసి నమస్కారం చేసుకోండి ఈ సంపూర్ణమైన వృషభరాశి రాశి వారు కూడా సౌఖ్య సౌక్య భగవాక్యాలు కలిగించేది ఒక అవకాశంగా ఉంటుందని మేము ప్రయత్నించండి ప్రయత్నం సాధించండి ఇప్పటివరకు నేను చెప్పినటువంటి మాస ఫలములు సంపూర్ణంగా మీరు విన్నారు ఈ ముప్పై రోజులు కూడా నేను చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని కనుక మీ మనసావాచ కర్మను కనుక పాటిస్తే చాలా వరకు అండగా దండగా నీడగా నిలబడుతుందని నేను సంకల్పించే మీకు విషయం తెలియజేశాను దీంట్లో అన్ని విషయాలు కూడా క్రోడికించి ఈ ముప్పై రోజులున్న తిదివార నక్షత్ర యోగ యోగకన్నము రావుకాలం యమగండం దుర్మూర్తం వజ్యం గుళికాలాలు అన్నింటినీ కూడా పరిశీలించిన పెదప మీకు చెప్పడం జరిగింది పరిహారాన్ని పరిహారాన్ని ఆత్మవిశ్వ పాటించండి సరుపులకు కూడా శుభం జరిగే అవకాశం వస్తుంది ఇంకా లోతైన విషయాలు నన్ను తెలుసుకోవాలనేటి ఏ గురించి అయినా సరే అటు యాగ విషయం అనుకోండి ఇటు జాతిక విషయాలు అనుకోండి లేదని చెప్పినటువంటి ఆ యొక్క ఆజుఖ్యుడే అన్నిటికి మూలం ఏమిటనే విషయాల మీద సమగ్రంగా తెలుసుకోవాలని ఆసక్తి నా భక్తులకైతే కింద మనం సంప్రదిస్తారని విశ్వసిస్తూ విషయం మీ ముందు దిమొచ్చాను ఏకీభించడమా లేదా అనేది మీ యొక్క మనో అభిప్రాయం నన్ను దూషించినా భూషించినా కూడా నాకు ఆభరణాలే నాకు విషయం మీకు ఏదైనా కావాలంటే సవివరమలుగా తీసుకునేదానికి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని మీ ముందు నేను తెలియజేస్తూ పెద్దలందరూ మీ ఆశీస్సులకు అందించమని మీకు నమస్కరిస్తూ చిన్నలు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు భావి భావి తరాలకి మీరే మూల పురుషులు అలాంటి మీ మూల పురుషులైన మా యొక్క ఎవరైతే ఈ యొక్క స్త్రీ పురుషులు ఎవరైనా కానీ విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా కాని మీరు చాలా లోతు విషయాలు తెలుసుకోండి సైన్సు శాస్త్రం ఏమిటని తెలుసుకోండి సైన్స్ ఆర్ శాస్త్రం ఈ రెండింటిని లింక్ చేసుకొని నేను చెప్తున్నాను మాకు చెప్పినటువంటి పురాతన ఏ ఎవ్వరు ఏ ధర్మాన్ని చెప్పనండి సర్వుడు వారి యొక్క ఆయోచన ప్రకారంగా వారి శక్తి పకారంగా మనకు అందించారు వాటిని మనం సన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను చెప్పేది ఆదిత్యుడు అంటే సూర్యుడు సూర్యుడితోనే సర్వం జగత్ నడుస్తుంది ఇది ప్రపంచవ్యాప్తంగా చెప్పే మాట దీన్ని మీరు ఎంతవరకు మనస్ఫూర్తిగా అంగీకరించి నాకు సహకరిస్తారు మీ అభిప్రాయం వదిలిస్తూ నమస్కరిస్తున్నా శుభం చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే డాక్టర్ చందాల శాస్త్రి గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ శ్రీ గ్రహశక్తి మహాపీఠం సేవాధిపతి డాక్టర్ జంధ్యాల గురుజీ ఆధ్వర్యంలో నర్సింగోలు క్షేత్రంలో ఈ నెల ఇరవై తేదీ నుంచి మార్చ్ ఏడవ తేదీ వరకు పదిహేను రోజులపాటు మీ గోత్రనామ నక్షత్రములతో సూర్యునికి వెండి డాలర్తో పూజ లక్ష జపం లక్ష గోధుమలతో అర్చన హోమం మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా సంపూర్ణ శనీశ్వర దోష నివారణకు లింగరూప శనీశ్వరునికి లక్ష జపం లక్ష తిలార్చన నువ్వుల నూనెతో మహాఘటాభిషేకం హోమములు కుజునికి లక్ష జపం లక్ష కందులతో అర్చన హోమం నిర్వహించబడును సంపూర్ణ ఆరోగ్యం సర్వకార్య సిద్ధి శీఘ్ర వివాహ సంతానం ధనప్రాప్తి ధర్మమైన మీ కోరికలు నెరవేరుటకు మెడలో ధరించడానికి వెండి డాలర్తో పాటు గోధుమలు కందులు కళ్యాణ అక్షింతలు పంపించబడును